హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్ రీచ్, భారత్ రీచ్ వరల్డ్. నేను కావ్య, శ్రీ కపిల్ మహర్షి న్యూమరాలజీ ఆఫీస్ లో పిఆర్ఓ. ఈ రోజు మనం బాబా పాండురంగం గారు, వరల్డ్ హై పెయిడ్ న్యూమరాలజిస్ట్, ఎక్సలెంట్ లైఫ్ కోచ్ అండ్ ఆల్సో యోగా గురు, సరే మనం రాశి ఫలాల గురించి తెలుసుకుందాము. నమస్తే గురు గారు. నమస్తే, హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్ భారత్. నేను మీ బాబా పాండురంగం, యోగాచార్య, న్యూమరాలజీ, ఎక్సలెంట్ లైఫ్ కోచ్. మొదటిసారిగా మా ఛానల్ చూస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఆనంద బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. బాగా నచ్చితే అందరికి ఫార్వర్డ్ చేయండి. అందరికీ ఉగాది శుభాకాంక్షలు మళ్ళీ తెలియజేస్తున్నాం. శ్రీ కోరి శ్రీ రోగి నామ సంవత్సర శుభాకాంక్షలు. సో ఎలా ఉన్నారు కావశ్రీ గారు? చాలా బాగున్నా. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇంకా బాగుండాలి, అందరూ బాగుండాలని నేను కోరుతున్నాను. సో ముందుగా మనం రాశి ఫలాలు తెలుసుకున్నాము. ఆల్రెడీ మనం మేషరాశి గురించి చెప్తాము. అయితే మన నిర్మలా సంస్థనే మేము ఆస్ట్రాలజీ గురించి పెద్దగా డిస్కస్ చేయం, కానీ చాలా మంది ఫోన్ చేసి నా రాశి ఏంది అని అంటే దాని గురించి వివరిస్తున్నాను తప్ప వేరేది ఏం లేదు. ఎక్కువ న్యూమరాలజీ 100% ఫాలో చేస్తాం. కానీ మన ఆఫీస్ ఫోన్ కి చాలా కాల్స్ వస్తున్నాయి, దీని రాశి ఫలాల గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి అని కాల్స్ చేస్తున్నారు. సో దాని గురించి సార్ ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. తప్పకుండా. ఇంకా మన కోర్స్ గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎవ్రీ మంత్ మనకి న్యూమరాలజీ కోర్స్ ఆన్లైన్ కోర్స్ సార్ మనకి ఆఫర్ చేస్తారు. దాని ప్రైస్ 1,59,999 ఇండియన్స్ కి, అది ఫారినర్స్ కి 1,99,999 ఎన్ఆర్ఎస్ కి ఉంటది. సో న్యూమరాలజీ వల్ల మనకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి. లక్కీ నేమ్స్ పెట్టొచ్చు, బిజినెస్ నేమ్స్ పెట్టొచ్చు, లక్కీ బ్యాంక్ అకౌంట్ ఇవ్వచ్చు, మళ్ళీ లక్కీ వెహికల్ నంబర్ కూడా ఇవ్వచ్చు, లక్కీ మ్యారేజ్ డేట్స్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎస్, నాట్ ఓన్లీ దాట్ మనకి ఆఫీస్ మొబైల్ నంబర్ అయితే చాలా హార్డ్ కీకింగ్ గా, ఎందుకంటే మొత్తం మన లైఫ్ మొత్తం. ఇప్పుడు చాలా మంది నా దగ్గర శిష్యులు, వాళ్ళు ఫస్ట్ మంత్ లో జాయిన్ అవుతారు, లక్కీ మొబైల్ నంబర్ ఎలా ఇవ్వడం తెలుసుకుంటారు, యాప్ సెవెన్ చూసుకొని 1 మంత్ లోనే 1,20,000 సంపాదించి వచ్చుకున్నారు. అంటే ఫీజు వెళ్ళిపోయింది, అప్పుడే అట్లా. సో అందులో మీరు జాయిన్ కానీ మీరు కూడా 1,00,000 కొడిషన్ నాలుగు కండి. డైరెక్ట్ క్లాస్ కూడా ఉంది మనకి 8 తారీఖు 8 10 o'clock నుంచి 5 o'clock వరకు ఉంటది. సో డైరెక్ట్ క్లాస్ మీరు అటెండ్ కావాలంటే ఇప్పుడే మీకు బెస్ట్ ఆపర్చునిటీ. క్లాస్ డైరెక్ట్ క్లాస్ అటెండ్ అవుతారు, మళ్ళీ మే నెలలో ఆన్లైన్ క్లాసెస్ కూడా ఉంటాయి. 1 తారీఖు నుంచి మళ్ళీ 9 తారీఖు ఆన్లైన్ క్లాస్. ఇంకా మన ఆఫీస్ లో స్టిక్కర్స్ కూడా అవైలబుల్ ఉంటాయి, ఒకసారి ఇవి కూడా చూసుకోండి. లక్కీ స్టిక్కర్స్, లక్కీ స్టిక్కర్స్ ఇది 15 క్యాష్ ఫ్లో కి బాగా ఉపయోగపడుతుంది, క్యాష్ కౌంటర్ పెట్టుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ పార్టీస్. సో ఈ పార్టీస్ ఆల్ మొబైల్స్ కి మీరు బ్యాక్ సైడ్ పెట్టుకోవచ్చు, ల్యాప్టాప్ పెట్టుకోవచ్చు. లక్కీ మొబైల్ నంబర్ తీసుకోవాలి, చాలా మంది తీసుకుంటారు పెట్టుకోవచ్చు. ఓకే, నెక్స్ట్. ఇవన్నీ మ్యాజిక్, మనకు మ్యాజిక్ వాటర్ బాటిల్ అనేది చాలా పవర్ఫుల్ టెక్నిక్. ఇది వాడడం వల్ల మీకు ఆరోగ్యం, ఐశ్వర్యం, ఆనందం అన్ని లభిస్తాయి అనమాట. ఈ మ్యాజిక్ బాటిల్ కి ఈ స్టిక్కర్స్ ఇలా అతికించాలన్నమాట. గాజు బాటిల్, ఓకే, గ్లాస్ బాటిల్ తీసుకోవాలి, చాలా బాగా పనిచేస్తుంది. సో ఇది కూడా మ్యాజిక్ బాటిల్ కింద. రెడ్ కలర్ ఏంటి అంటే ఏ విధమైన డైరెక్షన్స్ ఉన్నా సరే, తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ, మీ మెయిన్ డోర్ కి ఇది అందిస్తే బాగా భార్య భర్తలు బాగుంటారు, సంపద పెరుగుతుంది, ఆరోగ్యంగా ఐశ్వర్యంగా అభివృద్ధి చేస్తారు. ఇది 19 గ్రీన్ 19 ఉత్తరానికి స్పెషల్ గా, ఇదేమో అన్ని రకాల డైరెక్షన్ లకు ఉపయోగపడుతుంది, ఇది ఓన్లీ ఉత్తరం డైరెక్షన్ కు ఉపయోగపడుతుంది. 41 అనేది లక్కీ వెహికల్ నెంబర్ తీసుకోవాలి. ఒకవేళ ఆల్రెడీ తీసేసుకున్నారంటే దీనికి ఒక రెమెడీ అంతే, ఇది టెంపరీ మేము సేవ్ చేయడానికి. సో లక్కీ వెహికల్ నెంబర్ గా మనం డాష్ బోర్డ్ మీద కార్ లో పెట్టుకోవచ్చు, టూ వీలర్ కి ముందు పెట్టుకోవచ్చు, సైకిల్ కి పెట్టుకోవచ్చు, ఆటోకి పెట్టుకోవచ్చు. ఇది మంచి సేవ్ చేస్తుంది. 46 అనేది బ్రహ్మాస్త్రం, మీకు బాగా సమస్యలతో స్వతం ఉంటుంది. ఈ పెద్ద సైజ్ 46 కి మీరు మీ ఆఫీస్ లో, మీ బిజినెస్ ప్లేస్ లో, మీ ఇంట్లో కానీ ఇది పెట్టండి, చాలా బాగా వర్కౌట్ అవుతుంది. ఓకే, సో ఇవన్నీ కలిసి ఒక 1,000 రూపాయలు ఉంటాయి. మీరు నేరుగా మా ఆఫీస్కి వచ్చి కలెక్ట్ చేసుకోవచ్చు, మీ ఫ్రెండ్స్ కానీ కొరేస్తారైతే లేదు. తర్వాత ఈ వచ్చే మే నెల 1వ తారీఖు మీకు 1వ తారీఖు బుధవారం రావడం అనేది యోగ కాలం. మీరు తాబేలు ఉంగరం కానీ లేదంటే బొట్టమేలు ఉంగరం కానీ పెట్టుకుంటే చాలా మంచిది. ఎందుకంటే శుక్రవారం రోజు 15 తారీఖు వస్తే యోగ కాలం ఇట్లా చెప్పాను, 1వ తారీఖు మరియు బుధవారం వస్తే అది కూడా యోగ కాలం. మళ్ళీ 1 5 వస్తుంది. 1 అంటే ఏంటిదంటే సూర్యుడు, మరియు 5 అంటే బుధుడు. ఇది మంచి కాంబినేషన్ అన్నమాట. సో హరియప్ ఆల్రెడీ స్టాక్ వచ్చేసింది, అన్ని రకాల సైజు మన దగ్గర ఉన్నాయి. తొందరగా మీరు ముందే తీసుకోండి, స్టాక్ అయిపోయిన తర్వాత మళ్ళీ నాకు ఇప్పుడు లేదు అంటే మేము ఏం చేయలేము, ముందే తీసుకోండి. గూగుల్ మ్యాప్ లో కపిల మహర్షి పోతే వచ్చేస్తుంది. ఇంకా ఈ రోజు మనం మళ్ళీ మనం రాశి ఫలాల గురించి నేర్చుకుంటాం. సో ఆస్ట్రాలజీ అనే తల్లి, న్యూమరాలజీ అనే పిల్ల. సో ఈ రెండుకి అవినావ సంబంధం ఉంది.
పామిష్టి న్యూమరాలజీ యోగ ఇవన్నీ అకల్ట్ సైన్స్. సో ఈరోజు మనం రాశి ఫలాలు 2024 శ్రీ క్రోధి క్రోధి నామ సంవత్సరం మనం ఎపిసోడ్ చేస్తున్నాము. సో దీంట్లో వృషభ రాశి, వృషభ రాశి అంటే ఆల్రెడీ మనం పూర్తిగా ఆ పాదం మనం చెప్పేసుకున్నాం అక్కడ మేషరాశిలో. ఇక్కడ పూర్తిగా 2వ పాదం 3వ పాదం 4వ పాదం అంటే వాళ్ళకి డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉంటే మీకు చూసుకోవచ్చు. లేదు మాకు అవన్నీ లేదు, మా అమ్మ నాన్న నిరక్షరాశులు ఏం రాయలేదు అని అంటే ఇప్పుడు వాళ్ళ కోసం కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. ఇక్కడ మనము ఈ అనే అక్షరం, ఊ అనే అక్షరం, ఏ అనే అక్షరం, ఇలా ఇలా కూడా చూసుకోవచ్చు మీరు. ఇలా కూడా ఈ అంటే ఈ ఇలాంటి ఈ కూడా వచ్చేస్తుంది, ఊ అంటే యూ కూడా వస్తుంది, తర్వాత ఏ అంటే ఇట్లా ఏ వస్తుంది లేదా ఈ కూడా వస్తుంది ఇక్కడ. సో ఇది కూడా చూసుకోవచ్చు మీరు. సో నేను అనేది ఏంటంటే మీకు తెలుగులో అయితే తెలుగులో, ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్. సో దీన్ని బట్టి నేను ఏం చెప్తున్నా అంటే తర్వాత రోహిణి, రోహిణి నక్షత్రం, రోహిణి నక్షత్రంలో ఓ వా బి ఊ అంటే బి లెటర్ మీద అనేది మృగశిరకు 1వ పాదం 2వ పాదం. ఇక్కడ కృత్తికకు 2, 3, 4 పాదాలు 2, 3, 4 పాదాలు, రోహిణి 1 నుంచి 4 పాదాలు, మృగశిరకు 1, 2 పాదాలు. సో ప్రతి రాశికి మనకి ఏంటంటే దాదాపుగా 9 వస్తాయి చూడండి, నిజండి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. సో 9 పాదాలు వస్తాయి అన్నమాట ప్రతి రాశికి. అంటే మొత్తం మనకు 12 రాష్ట్రాల్లో ఇవన్నీ వస్తున్నాయండి. సో ఈ విధంగా నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ వే ఓ అంటే వి మీద అనే అక్షరం, ఈ లెటర్తో ఉన్న వాళ్ళందరూ కూడా వృషభ రాశికి సంబంధించిన వాళ్ళు. ఈ వృషభ రాశికి ఏంటంటే ముఖ్యంగా ఏంటంటే బాగా డబ్బు సంపాదించేది. ఇది 6 నెంబర్ని రిప్రజెంట్ చేస్తున్నాను అంటే ఇంతకుముందే మేషరాశి 9వ నెంబర్. సో ఇది చాలా పవర్ఫుల్ గా మనకు 6 నెంబర్ అంటే బాగా డబ్బు తీసుకొస్తుంది ఈ రాశి, బాగా డబ్బు సంపాదిస్తుంది. ఈ రాశిలో వాళ్ళు బాగా అందంగా ఉంటారు, లగ్జరీగా ఉంటారు. ఇది అయితే విషయం ఏంటంటే ఈ సంవత్సరం వీళ్ళకు ఆదాయం వచ్చేసి 2, అంటే చాలా తక్కువ ఉంది ఆదాయం. వ్యయం వచ్చేసి 8 అంటే ఖర్చు ఎక్కువ, అంటే 2 రూపాయలు సంపాదిస్తే 8 రూపాయలు ఖర్చు, 6 రూపాయలు ఎక్కువనే ఖర్చు పెట్టాలి. తర్వాత రాజపూజ అంటే మంచిగానే పోగుతారు, మంచిగానే ఉన్నారు, సన్మానాలు పోగొట్టాలి, మనం అవమానం 3 ఉంది. అయితే విషయం ఏంటంటే ఇదంతా బాగానే ఉంది కానీ ఖర్చు ఎక్కువ ఉంది. అయితే ఇక్కడ అన్ని ప్రభుత్వ వ్యతిరేకాలు, ఇంట్లో వ్యతిరేకము, స్నేహితుల్లో వ్యతిరేకము, ఏ పనుల్లో కూడా చాలా జాప్యం అయిపోతుంది, అంత నెగిటివ్ జరిగే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇంత నెగిటివ్ జరిగినా బాగా ధైర్యంతో ఫేస్ చేసుకొని కొత్త గృహము, కొత్త వాహనము, పెళ్ళిళ్ళే వాళ్ళ పెళ్ళిళ్ళు ఇవన్నీ జరిగే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఏంటంటే గురువు 12వ ఇంట్లో ఉన్నాడు ఏప్రిల్ 25 వరకు, దాని తర్వాత ఏప్రిల్ 25 తర్వాత ఏప్రిల్ 26 నుంచి 1వ ఇంట్లోకి వస్తాడు అన్నమాట గురువు. తర్వాత శని అనేది 10వ ఇంట, ఈ సంవత్సరం అంతా 10వ ఇంట్లో ఉంటాడు. సో ఇవన్నీ ఈ కాంబినేషన్ వల్ల గురువు శని, ఏదైనా గురువు శని వల్లే జరుగుతుంది అంతా మీ లైఫ్ లో. గురువు బ్లెస్సింగ్స్ ఇస్తాడు, శని ఆడవర్క్ చేస్తుంటాడు. సో వీళ్ళ వల్ల కొత్త ఇల్లు, ఫ్లాటు లేదా వాహనాలు ఇవన్నీ కొనుక్కునే అవకాశం ఉంది వీళ్ళకి, ఓకేనా. ఈ సంవత్సరం ఏదైతే వివాహం కాలేదో వాళ్ళకి వివాహం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇవన్నీ మంచి. నెగిటివ్ ఏంటి అంటే అన్ని పనులలో ఆటంకము, ప్రభుత్వ విషయాల్లో కావచ్చు, ఏదైనా ఇప్పుడు ఒక చిన్న ఒక క్యాష్ సర్టిఫికేట్ తీసుకోవాలని పోతాం, ఇప్పుడు ఎప్పుడు నేను తిప్పుతూనే ఉంటారు, పనులు జాప్యం అయిపోతాయి. ఒక ప్రాజెక్ట్ అనుకుంటారు, ఒక ఆఫీస్ గురించి అనుకుంటారు, ఒక ఎంప్లాయ్మెంట్ కదా, ఏదైనా అన్ని లేట్ అయిపోయి అన్ని రివర్స్ జరుగుతూ ఉంటాయి, వ్యతిరేకత జరుగుతుంది. భార్య సహకరించకపోవచ్చు, భర్త సహకరించకపోవచ్చు, పిల్లలు సహకరించకపోవచ్చు, మిత్రులు సహకరించకపోవచ్చు, అన్ని వ్యతిరేకతంగా ఉన్నాయి. అలాంటప్పుడు ధైర్యం చేసుకొని చక్కగా మీరు అనుకూలంగా కోపం తగ్గించుకొని, ఈ సంవత్సరం అంతా కోపం ఎక్కువ ఉంటుంది అందరు, నీకైనా నాకైనా ఎవరికైనా, క్రోధి నమస్కారం. సో చాలా చక్కగా ప్రశాంతంగా ఒక మాట అనేటప్పుడు ఆ చుట్టూ చూసుకొని మనం మాట అనేటప్పుడు జాగ్రత్తగా మనం డెలివర్ చేస్తే నోరు మంచిది అయితే ఊరు మంచిది అవుతుంది అంటారు కదా. సో మొత్తం అయితే వృషభ రాశి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళు అదృష్టవంతులే, కానీ ప్రతి సంవత్సరం మారుతూ ఉంటాయి కదా, వాటికి అనుగుణంగా ఆ ఫలితాలు వస్తాయి. కాబట్టి ఈ సంవత్సరం మాత్రం వీళ్ళకి వాహన యోగం ఉంది, గృహ యోగం ఉంది, వివాహ యోగం ఉంది, మిగతా అన్ని కూడా వ్యతిరేక ఫలితాలు ఉన్నాయి. చాలా జాగ్రత్తగా మీరు ప్లాన్ చేసుకొని ముందుకు వెళ్ళారు అప్పుడు మీరు అక్కడ విజయాన్ని సాధిస్తారు, సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారు.
సో ఆల్ ద బెస్ట్. తప్పకుండా మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. నేను అందరికీ ఫార్వర్డ్ చేయండి. వచ్చే ఎపిసోడ్లో కూడా మళ్ళీ ఒక రాశి గురించి మనం చెప్తున్నాం, ఇలా 12 రాశుల గురించి చెప్తాం. ఇవి మీకు బాగా ఇంట్రెస్ట్ అనిపిస్తే నచ్చితేనే కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ మంత్లో ఏమన్నా ఎపిసోడ్ల రూపంలో ఇవ్వగలుగుతాం. మీకు నచ్చలేదు అనుకో, మేము చేసుకుంటే వేస్ట్ కదా, సమయం కూడా వేస్ట్ కదా, మన అంతా న్యూమరాలజీ సబ్జెక్ట్ పోవడానికి ఉంది. సో ఇది అవగాహన కోసం. ఎందుకంటే ప్రతిసారి మా ఫోన్ చేసి మా రాశి ఏంటంటే ఇదిగో మీ రాశిది, మీ పేరు ఏముందో అది చూసుకోండి, మీ పేరు ఏది ఉందో ఆ పేరుని బట్టి, నక్షత్రం ఉంటే నక్షత్రం బట్టి మీ రాశి తెలిసిపోతుంది. కాబట్టి క్లియర్గా బోర్డు మీద రాయడానికి దీనికి హాఫ్ అన్ అవర్ పడుతుంది, 15 నిమిషాలు పడుతుంది. అందులో మీకు తెలియజెప్పాలని నేను కోరుకుంటాను. థ్యాంక్ యూ. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఆల్రెడీ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. తప్పకుండా ఈ వీడియో మీకు నచ్చితే వాట్సాప్ అండ్ సోషల్ మీడియా గ్రూప్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ట్విట్టర్ అన్నింటిలో ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ. హ్యాపీ భారత్ హ్యాపీ వరల్డ్ గోల్డెన్ టైమ్ స్టార్ట్ అవ్వం. అనండి, వినండి, కనండి, అనుభవించండి, నవ్వుతూ ఉండండి. థ్యాంక్ యూ.